తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 33పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. నూతన ఉత్తర్వుల వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ విమర్శించారు. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోలేదన్నారు. విద్యలో స్థానికత కోసం సమగ్ర విధానం తీసుకురావాలంటూ హరీష్రావు కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డెద్దు చేనుల పడ్డట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. ఏ అంశం మీద కూడా ఒక స్పష్టత కానీ ఒక ప్రణాళిక కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ ఒక సమగ్రమైన ఆలోచన కానీ సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది. అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మారి తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది. అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే